హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మీకు మొదటగా అయితే నేను ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరుగుతుంది. క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎలక తెలుసా? సింపుల్, ఎలక అంటే నీ ఇంట్లోనో లేదా నా ఇంట్లోనో అలాగే ఇంటి పక్కన తిరిగి ఎలక అయితే అసలే కాదు, నీటిలో తిరిగి ఎలక ఏమని తెలుసా? సో గైస్, నీటిలో తిరిగి ఎలక తెలియకపోతే చూపిస్తున్నాను కదా, దీన్నే ఎలక చేప అంటారు. దీనికి ఆ పేరు రావడానికి ఒక ప్రత్యేకత అయితే ఉండడం అయితే జరిగింది. దీని ఐసైట్ అంటే కంటి చూపు ఉంది కదా, మనం బయట ఎలుక మరి ఏమైనా తినే సామాన్లు దొంగచాటుగా చూస్తూ ఎట్లా తీసుకుంటుందో అట్లాగే దీని చూపు మ్యాక్సిమం చూడడానికి అయితే ఎలక చూపులాగా ఉండిద్ది. అది కాకపోయినా సరే మన ఎలక బయట రబ్బర్లా స్కిన్ ఉండిద్ది. సో ఇక ఈ చేప కూడా రబ్బర్లా స్కిన్ ఉండిద్ది, కలర్ కూడా సేమ్ ఎలక కలరే ఉండిద్ది. ఇందువల్ల దీనికి ఆ పేరు అయితే పెట్టడం అయితే జరిగింది. మనం అయితే పెట్టలేదు, మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఆ పేరు అనేది ఎట్లయితే రావడం జరుగుతుంది. గాయస్, ఇంకా చేప యొక్క రేటు గురించి మాట్లాడుకుంటే 280 నుంచి 290 మ్యాక్సిమం అన్నట్టు 300 వరకు అయితే చేప రేట్ అయితే ఉంది. సో గాయస్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఎప్పుడు వస్తాయి, ప్లీజ్ సబ్స్క్రైబ్.